ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ గా 45 మినిట్స్ లో ప్లాన్ ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది సెషన్ జస్ట్ 10 మినిట్స్ అండి. ఎవరైతే సక్సెస్ తీసుకున్నారో విత్ ఐడి నెంబర్స్ తో సహా చెప్తారు. సో మీరు డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళి వాళ్ళ ఐడి నెంబర్ ఎంటర్ చేసినట్లయితే వితౌట్ పాస్వర్డ్ రియల్ గా వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఎండింగ్ లో వాట్ ఈస్ మై టెస్టిమోనీ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను కూడా షేర్ చేసుకొని దెన్ విల్ కన్క్లూడ్ అవర్ సెషన్. రైట్ అండి, మీకు పీపీటీ ద్వారా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు అవర్ గ్రేట్ ఆపర్చునిటీ ఐటీసీ గ్లోబల్ గేమింగ్ అండ్ క్రిప్టో అండి. సో టూ పవర్ఫుల్ కాంబినేషన్ అండి, ఒకటి గేమింగ్, ఇంకొకటి క్రిప్టో. సో వాట్ ఈస్ క్రిప్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, వండర్ఫుల్ గా ఒక బిట్ కాయిన్ ఏ స్టేజ్ నుంచి యాజ్ ఆఫ్ నో ఏ స్టేజ్ లో ఉంది, అదే విధంగా ఇంకా చాలా చాలా రకాలైన ఆల్టర్నేట్ కాయిన్స్ మార్కెట్ లో ఉన్నాయి. మరి వీటన్నిటి ద్వారా మనం ఎలా ప్రాఫిట్ తీసుకుంటాం, వీటన్నిటిని మనం ఎలా గెయిన్ చేసుకుంటాం? సో మరి ఐటీసీ అనేది ఏంటి? సో అసలు క్రిప్టో అనేది ఫ్యూచర్ అంటున్నాం, ఏ విధంగా ఇది ఫ్యూచర్ అవ్వబోతుంది, దీన్ని ముందే మనం టేకప్ చేయడం ద్వారా ఎలాంటి ఫ్యూచర్ మనకు ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈజ్ గేమింగ్ అండి. ఒక లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో కూడా అందరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ద్వారా, సో గేమింగ్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ 10 ఇండస్ట్రీస్ గేమింగ్ ఇండస్ట్రీ అండి. సో అలాంటి ఒక టూ పవర్ఫుల్ ఇండస్ట్రీస్ని క్లబ్ చేసుకుంటూ ఒక వండర్ఫుల్ ప్రాజెక్టే లాంచ్ అయిందండి, దట్ ఈస్ ఐటీసీ గ్లోబల్. జస్ట్ 3 ఇయర్స్ బేబీ అండి. సో నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు, 3rd anniversary రీసెంట్గానే సెలబ్రేట్ చేసుకున్నాం, సో May 12th. సో వండర్ఫుల్గా 3 ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ అండ్ గ్రేట్ జర్నీ అండి. వెల్కమ్ టు ది నెక్స్ట్ జెన్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. సో వై నెక్స్ట్ జెన్? ఎందుకు దీన్ని ఒక నెక్స్ట్ జనరేషన్ అంటున్నాం అంటే టెక్నాలజీ అనేది డే బై డే డెవలప్ అయిపోతుంది. ఈ రోజున్న టెక్నాలజీ రేపు యూజ్ అవ్వట్లా, రేపు ఉన్నది ఆ తర్వాత యూజ్ అవ్వట్లా. మరి ఈ యొక్క సిస్టమ్ని మనం టేకప్ చేస్తే ఇది జస్ట్ ఈ జనరేషనే కాదండి, నెక్స్ట్ మన పిల్లలు వాళ్ళ పిల్లల జనరేషన్లో కూడా యూటిలైజ్ అయ్యే ఒక అప్డేటెడ్ వర్షన్లో మనం ఉన్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ అండి. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్. సో అలాంటి ఒక టెక్నాలజీ బేస్డ్ ప్రోగ్రామ్లో మనం ముందుగానే అడుగు పెడుతున్నాం, కాబట్టి ఆ యొక్క వండర్ఫుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఆన్ చేయబోతున్నాం. రైట్, సో ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ బట్ కన్ఫ్యూజ్డ్ సార్, మరి మాకు ఒక ఆల్టర్నేట్ ఆపర్చునిటీ కావాలి, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మాకు కావాలి, ఒక ఆపర్చునిటీ కావాలి, మాకు డ్రీమ్స్ ఉన్నాయి, మాకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, బట్ మార్కెట్లో చాలా రకాలైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందులో ఫేక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా వరకు చాలా మంది ఆ ఫేక్ ప్రోగ్రామ్స్ని నమ్మి వాళ్ళ టైం, మనీ, ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ చేసుకుంటారండి. మరి ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలి, విచ్ ఈస్ ద రైట్ పాత్ సార్? మరి ఐటీసీ గ్లోబల్ని కూడా మేము ఎందుకు ట్రస్ట్ చేయాలి, వై? అది మీరు నెక్స్ట్ స్లైడ్స్లో ఎందుకు ఐటీసీ గ్లోబల్ ట్రస్ట్ చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్, మరి మనం ఎలాంటి టెక్నాలజీ బేస్ చేసుకున్నామంటే క్రిప్టో కరెన్సీ ఈజ్ ఎ $1 trillion ఇండస్ట్రీ. సో ఇది ఫ్యూచరే కాదండి, ఇది ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇలాంటి ఒక వండర్ఫుల్ పవర్ఫుల్ ఒక ఫ్యూచరిస్టిక్ అసెట్స్ని మనం ఇక్కడ గెయిన్ చేసుకోబోతున్నాం. సో మరి అసలు కరెన్సీ అంటే ఏంటి సార్? సార్ మరి కరెన్సీ అంటే డే బై డే ట్రాన్స్ఫార్మేషన్ అవుతూ ఉంది. స్టార్టింగ్లో ఆల్రెడీ మనకి మేడం చెప్పారు, ఎవల్యూషన్ ఆఫ్ మనీ. ఏంటి సార్ ఎవల్యూషన్ ఆఫ్ మనీ? స్టార్టింగ్లో మనకి వస్తు మార్పిడి, బార్టర్ సిస్టమ్ మాత్రమే ఉండింది, నో కరెన్సీ, నథింగ్, ఓన్లీ ఎక్స్చేంజ్, గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. దెన్ తర్వాత మనకి కాయిన్స్ లైక్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, మెటల్ కాయిన్స్, ఇలా రకరకాలైన కాయిన్స్. దెన్ వి షిఫ్టెడ్ టు పేపర్ కరెన్సీ, ఏదైతే మనం అరుదుగా చూస్తున్నామో 500 రూపీస్ నోట్. సో అలాగే ఏవైతే పేపర్ కరెన్సీ ఉందో 10 రూపీస్ 20 రూపీస్, సో ఇవి. ఆఫ్టర్ దాట్ ప్లాస్టిక్ కరెన్సీ అండి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో ఇది కూడా ఆ కరెన్సీని మనం టచ్ చేయం కానీ కార్డ్లో మన అకౌంట్లో ఉంటుంది, మనం
జస్ట్ సింపుల్ గా స్వైప్ చేసేవాళ్ళం. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఐఎంపిఎస్ కంప్లీట్ గా, దెర్ ఈస్ నో కార్డ్ నో కరెన్సీ నథింగ్, జస్ట్ మన మొబైల్ ఫోన్ లో మన యాప్స్ ఉంటుంది, స్కాన్ అండ్ పే ద్వారా స్ట్రైట్ అవే మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి పేమెంట్స్ అనేది చాలా 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 ఈజీ అయిపోయింది. అదే ఆన్లైన్ పేమెంట్స్లో చాలా చాలా కూడా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. మరి వాటి తర్వాత మరి నెక్స్ట్ ఇప్పుడున్న గూగుల్ పే ఫోన్పేనే ఫ్యూచర్ కూడా ఉంటుందా సార్? నో అండి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఏంటి సార్ అది అంటే, నెక్స్ట్ వచ్చే అంతా కూడా క్రిప్టో కరెన్సీ పేమెంట్స్, క్రిప్టో పేమెంట్స్. మీరు ఒక 10 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా క్రిప్టో పేమెంట్స్ తోనే చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ ఫ్యూచర్ అండి. సో అలాంటి ఒక నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ టెక్నాలజీ అంతా కూడా మనం ముందుగానే అడాప్ట్ చేసుకుంటున్నాం. సో అందుకే ఇది ఒక నాట్ ఓన్లీ జస్ట్ కరెన్సీ, ఇట్స్ ఎ డిజిటల్ అసెట్ ఆల్సో. వాట్ ఈస్ అసెట్ అండి? ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం మనం ఒక ల్యాండో గోల్డో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాం. మరి వాటికంటే 100,000 times బెటర్ ఏంటి అని అంటే క్రిప్టో కరెన్సీ అండి. మీ అందరికీ తెలుసో తెలియదో ఒక మీరు చూడొచ్చు. సో ఒక క్రిప్టో కరెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2008లో బిట్ కాయిన్ ద్వారా ఫస్ట్ క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయ్యి ఒక 5 రూపీస్తో స్టార్ట్ అయ్యి జస్ట్ స్పాన్ ఆఫ్ ఈ యొక్క 1 decade ఆఫ్ టైంలోనే సో అది ల్యాక్స్ ఆఫ్ రూపీస్కి రీచ్ అయింది. అంటే ఎన్ని రేట్ల టైమ్స్ మనం డబుల్ అయింది సార్ అంటే కొన్ని లక్షల రేట్ల సార్లు అది మల్టిప్లై అవ్వడం జరిగింది. అలాంటి ఒక గ్రేట్ అసెట్స్ని మనం నెక్స్ట్ ఫ్యూచర్ కోసం డిజిటల్ అసెట్స్గా మనం చూచండి. దట్ ఈస్ కాల్డ్ క్రిప్టో కరెన్సీ. ఇదంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెరీ ఫాస్ట్ సెక్యూర్ సిస్టమ్గా ఇది మన ముందుందండి. సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, మనకంటే ఫార్వర్డ్గా ఉన్న కంట్రీస్ అందరూ కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని, బ్లాక్ చైన్ టెక్నాలజీని, వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేస్తున్నారండి. సో మనం కూడా ఫ్యూచర్లో కంప్లీట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాం. సో అలాంటి ఒక వండర్ఫుల్ టెక్నాలజీ బేస్డ్ ప్రోగ్రామ్ ఐటీసీ గ్లోబల్ కాబట్టి యూ కెన్ మేక్ యువర్ కెరియర్ వెరీ ఈజీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఒక బ్రైట్ కెరియర్ని మనం ఇక్కడ, ఒక ఫ్యూచర్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, వాట్ ఈస్ అవర్ ఓన్ క్రిప్టో కరెన్సీస్? ఐటీసీ, ఐటీసీ ఇన్ ద సెన్స్ ఐ ఆమ్ ట్రాన్స్కాయిన్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే, సో 2020 అక్టోబర్లో మనకి ఈ కాయిన్ అనేది లాంచ్ అవడం జరిగిందండి బై ద ట్రాన్స్ కమ్యూనిటీ. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఐటీసీ గ్లోబల్ ఉందో, సో కాయిన్ లాంచ్ అయిన 8 months కి ఎగ్జాక్ట్గా May 12, 2021 గ్లోబల్ వైడ్గా ఈ సిస్టమ్ అనేది లాంచ్ అయిందండి. సో ఈ సిస్టమ్ని ఓన్లీ ఇండియాలో ఉండే చేయాలా సార్, లేదంటే వేరే కంట్రీలో ఉండే చేయాలా? నో అండి, గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇంటర్నెట్ ఉందో అక్కడ నుంచి మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆన్లైన్ బిజినెస్, గ్లోబల్ వైడ్ బిజినెస్. ఓకే, మరి ఈ యొక్క కాయిన్ ఏదైతే ఐటీసీ కాయిన్ ఉందో, సో మరి దీని పర్పస్ ఏంటి? పర్పస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక బిట్ కాయిన్ హిట్ అయిందంటే దెర్ ఇస్ అ పర్పస్. ఒక ఎథీరియం హిట్ అయింది అంటే దెర్ ఇస్ అ పర్పస్. మరి బిట్ కాయిన్ తర్వాత ఎన్ని రకాల కాయిన్స్ వచ్చాయంటే థౌజండ్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో చాలా ఫేక్ ఉంటుంది, జెన్యున్ కాయిన్స్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? చాలా మందికి అది తెలియక బిట్ కాయిన్ని చూసి వేరే వేరే కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకే క్రిప్టో కరెన్సీని డీల్ చేసేటప్పుడు మనకి ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మరి మనకేంటి సార్, మన యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే, ఇట్స్ ఏ గేమింగ్ ఇండస్ట్రీలో పేమెంట్ మోడ్గా యూజ్ చేసే మన యొక్క క్రిప్టో కాయినే ఐటీసీ కాయిన్ అండి. సో దెర్ ఇస్ అ పర్పస్. సో పర్పస్ ఉంది అని అంటే దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్. ఓకే, సో మరి ఎక్కడ చూడొచ్చు సార్? సో ఇది మొత్తం మన డిఆప్స్ అంటారు, మెటామాస్, ట్రస్ట్ వాలెట్, ప్యాన్కేక్ స్వాప్, కాయిన్స్ బిట్, ఇలా మనకి సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మనం దీన్ని చూడొచ్చండి. ఓకే, సో డైరెక్ట్గా మీ దగ్గర ఏ క్రిప్టో అన్నా కూడా మీరు స్వాప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీ బ్యాంక్లో ఉన్న ఐఎన్ఆర్ని మీరు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేసి కూడా ఐటీసీ కాయిన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఆన్లైన్ నుంచి కాయిన్స్ అనేది కూడా పర్చేస్ చేసుకొని మీరు సిస్టంలోకి ఎంటర్ అవ్వచ్చండి. ఓకే, లైవ్ ప్రైస్ అంతా కూడా కాయిన్ గీకో, కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ స్మార్ట్ కాంట్రాక్ట్, ఇది BSEScan.com. సో దీని డీటెయిల్స్ అంతా కూడా మీకు, సో BEP20 టోకన్ కాబట్టి బిఎస్సీ స్కాన్లో మీరు దీన్ని చూడవచ్చు, దీని కాంట్రాక్ట్ ఎవ్రీథింగ్. రైట్ సార్, మరి సిస్టమ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుందండి. సో రీసెంట్లీ ఈ సెలబ్రేటెడ్ 3rd anniversary, మీన్స్
3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 3 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో మనకున్న టోటల్ కమ్యూనిటీస్ 150,000 ప్లస్ మెంబర్స్ అండి, త్రూ అవుట్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మనకున్న కమ్యూనిటీస్ 150,000. సో ఇది అఫీషియల్ కమ్యూనిటీ అండి. ఏ కాయిన్ కి కూడా జస్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ మాత్రమే ఉంటుంది, బట్ ఇక్కడ ఒక అఫీషియల్ ప్రెస్టీజియస్ మెంబర్స్ ఉన్నారు, అండ్ అలాగే ఒక 5,000 ప్లస్ ప్రెస్టీజియస్ ఎలైట్ ర్యాంకర్స్ గ్లోబల్ వైడ్ గా కూడా ఉండడం జరిగిందండి. సో ఈ విధంగా దీనికి ఒక ఒక పర్సనల్ ఒక డెడికేటెడ్ కమ్యూనిటీ ఉంది, కాబట్టి దీనికి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ ఇన్ టు గేమింగ్, నెక్స్ట్ నెట్వర్కింగ్ అండి. సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీని మీరు గ్లోబల్ వైడ్ గా మీరు ఈ ఆపర్చునిటీని తీసుకెళ్తూ ఒక బిగ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నెట్వర్కింగ్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ అండి. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది, ప్రాఫిట్స్ అనేది నెట్వర్కింగ్ త్రూగా మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఇందులో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 100% మనీ బ్యాక్ పాలసీ గ్యారంటీ కూడా ఇచ్చారండి. సార్ ఏంటి సార్, సార్ మరి మాకు రోజు ఇంత పర్సంటేజ్ రావాలి, లేదంటే మేము పెట్టిన జస్ట్ ఆ వారం 10 రోజులకే 3x అయిపోవాలి, ఇలాంటివి ఇక్కడ జరగవండి. ఇక్కడ ఒక సిస్టమాటిక్ ఉంది, ఇక్కడ ఒక ప్రోగ్రెసింగ్ ఉంది, ఇక్కడ ఒక మొత్తం అంతా కూడా ఒక టెక్నాలజీ బేస్డ్గా ఉందండి. సో ఆ విధంగా మీరు సిస్టమ్ని అర్థం చేసుకుని రావచ్చు. లేదు ఎవరైనా మిమ్మల్ని రాంగ్ మోటివేట్ చేశారు, ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయ్యారు, సో మీ మైండ్ సెట్కి ఇది సెట్ అవ్వట్లా. సో హ్యాపీగా 90 డేస్ వరకు మీరు దీన్ని ట్రై చేయొచ్చు. అప్పటికి వద్దనుకుంటే ఆఫ్టర్ 90 డేస్ నుంచి 100 డేస్ మధ్యలో ఆ 10 డేస్ ఆఫ్ గ్రేస్ పీరియడ్లో మీరు హ్యాపీగా మీ ఏదైతే ర్యాంక్స్ మీరు ప్రొసెస్ చేసుకున్నారో వాటిని క్యాన్సిల్ చేసి 100% మనీ బ్యాక్ తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క ట్రాన్స్పరెన్సీ, మన యొక్క జెన్యూనిటీ. నెక్స్ట్ Web3 సోషల్ మీడియా. సో మనం ఒక రోజులో ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం సార్ ఒక సోషల్ మీడియాలోనంటే, మ్యాక్సిమం ఆఫ్ ది టైం అంతా కూడా మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సో ఇలా మొత్తం ఇంటర్నెట్లోనే మనం టైం అంతా కూడా స్పెండ్ చేస్తున్నామండి. ఎందుకంటే అంత నెససరీ, ఆన్లైన్ వర్క్, ఆన్లైన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్గా ఆన్లైన్ అయిపోతున్నాం. మరి అలాంటి ఒక సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మనం రిటర్న్గా ఇన్కమ్ గెయిన్ చేస్తే అలా ఉంటుంది, అంటే దాన్ని యూటిలైజ్ చేయడం ద్వారా కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో అవి మనకి ఓన్ సోషల్ మీడియా యాప్స్ కూడా ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు సిస్టంలోకి వచ్చిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ITC గేమ్స్, మనకంటూ ఓన్ గేమ్స్ ఉన్నాయి హ్యాపీగా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఉంది అని అంటే ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, మన ఫోన్లో ఉన్న ఏదో గేమ్ ఓపెన్ చేసుకొని చిన్నగా ఆడుతూ ఉంటాం. బట్ ఇక్కడ మనకంటూ ఓన్ గేమ్స్ ఉన్నాయి, దీన్ని ఆడడం ద్వారా మళ్ళీ మనకి రిటర్న్గా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్. సో వెరీ ఇంపార్టెంట్ సెక్టార్ నవడేస్. సో అలాంటి ఒక ఇన్సూరెన్స్ ద్వారా కూడా మీరు ITC పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ అలాగే ఆర్ఆర్ కార్ట్, ఫ్లిప్కార్ట్ మోడల్లో మనకు ఒక ఆర్ఆర్ కార్ట్ ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది విత్ ITC పేమెంట్స్. నెక్స్ట్ ఆర్ఆర్ పే, ఒక యూటిలిటీ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఆర్ఆర్ పే ద్వారా చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాంటియం, ఇట్స్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ యాడ్ ఆన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సౌత్ కొరియా. ఆ యొక్క ప్రోగ్రామ్ ఒక లేటెస్ట్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఆ యొక్క న్యూ టెక్నాలజీ ద్వారా మనం ఒక హ్యూజ్ బెనిఫిట్ అనేది కూడా మనం గెయిన్ చేయబోతున్నాం. సో ఇలా మనకు ఓన్లీ ITC గ్లోబల్లో ఉన్న ప్లాన్, దాని బెనిఫిట్సే కాకుండా దీస్ ఆర్ ఆల్ అడిషనల్ బెనిఫిట్స్, అడిషనల్గా మనం గెయిన్ చేసుకోవచ్చు. గేమ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఆర్ఆర్ కార్ట్, ఆర్ఆర్ అన్ని కూడా ఇంపార్టెంట్ సెక్టర్స్ అండి. వీటి ద్వారా మనం ఒక మంచి లైఫ్ ఫ్యూచర్, మంచి బెనిఫిట్స్ అనేది కూడా మనం చూడొచ్చు. ఇట్స్ 21st century బిజినెస్ మోడల్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి దగ్గర ఒక ఇన్విటేషన్ లింక్ ఉంటుందండి. సో రిజిస్ట్రేషన్ లింక్ అంటారు. ఆ లింక్ ద్వారా మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ద్వారా మీకు ఇమ్మీడియట్గా ఒక గ్లోబల్ వైడ్ ఫ్రీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మీరు గ్లోబల్ వైడ్గా ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఆ యొక్క లింక్ని యూజ్ చేసుకొని, ఆ ఐడిని యూజ్ చేసుకొని మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు, రైట్? సో ఎప్పుడైతే మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అవుతారో, ఇక్కడ మనకి 12 types ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ 7 ర్యాంక్స్ ఆర్ స్టార్ ర్యాంక్స్. సో ఫస్ట్ మ్యాజిక్ స్టార్ అండి, $10 వర్త్. నెక్స్ట్ 2-star, 3-star, 4-star, 5-star, 6-star, 7-star. ఈ విధంగా 7 స్టార్ ర్యాంక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా
$10, 20, 30, 50, 100, 200, $300 వర్త్ ఐటీసీ కాయిన్స్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా మనం డాలర్స్ పే చేయము, ఆ డాలర్స్ వర్త్ ఐటీసీ కాయిన్స్ తో మనం ఈ ర్యాంక్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆర్డర్ వైజ్ లో మనం అప్డేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే 7-star కంప్లీట్ అవుతుందో దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ఎలైట్ ర్యాంక్స్. సో ఫస్ట్ ఎలైట్ ర్యాంక్ ఇస్ డైమండ్ వర్త్ ఆఫ్ $500. నెక్స్ట్ బ్లూ డైమండ్ $1,000, బ్లాక్ డైమండ్ $1,500, రాయల్ డైమండ్ $2,000 అండ్ క్రౌన్ డైమండ్ ఇస్ $3,000 వర్త్ ఐటీసీ కాయిన్స్ అండి. ఓకే, సో మరి కాయిన్స్ ఎక్కడ పర్చేస్ చేయాలి సార్ అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన అప్లయన్స్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే ఎక్స్చేంజ్ నుంచి బై చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు ఎంతైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ అవ్వాలి, డైమండ్ వరకు ఎంత అవుతుందో అంత వర్త్ ఆఫ్ ఐటీసీ కాయిన్స్ మీరు గ్యాదర్ చేసుకొని మీరు ఆన్ ద స్పాట్ డైమండ్ అయిపోవచ్చు అండి. సార్ మరి ముందున్న 7-stars మాకు వద్దు, డైరెక్ట్ గా డైమండ్ $500 చేసుకుంటాం, దేర్ ఇస్ నో ఛాన్స్. ఇక్కడ సిస్టమాటిక్ ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ ఆర్డర్ లో అప్గ్రేడ్ అవ్వాలి. ఎవరైనా కూడా మ్యాజిక్ స్టార్ తోనే అవ్వాలి, దెన్ 2, 3, 4, 5, 6, 7, దెన్ డైమండ్, డైమండ్ తర్వాతే బ్లూ డైమండ్. ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి దెర్ ఇస్ నో ఛాన్స్. సో ఎవ్రీ ర్యాంక్ కి మీకు 3% అడిషనల్ ఫీజ్, నెట్వర్క్ ఫీజ్ కూడా అప్లికేబుల్ అవుతుందండి. ఓకే, సో మరి డైరెక్ట్ గా క్రౌన్ డైమండ్ అవ్వాలి. సో కంప్లీట్ గా $8,710 వర్త్ ఐటీసీ కాయిన్స్ మీ అకౌంట్ లో ఉన్నాయా, హ్యాపీగా ఆన్ ద స్పాట్ క్రౌన్ డైమండ్ అయిపోవచ్చు. అంటే కంప్లీట్ గా 12 ర్యాంక్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. రైట్ సార్, మరి బాగుంది, అంతా బాగుంది. మరి మేము పే చేసిన అమౌంట్ కి వాట్ ఈస్ ద గ్యారంటీ? ముందు సిస్టమ్స్ లో, చాలా సిస్టమ్స్ లో కూడా ఇలాగే చెప్పారు, బట్ ఆ సిస్టమ్స్ ఏవి కూడా ప్రజెంట్ రన్ అవ్వట్ల. మరి ఇదేంటి సార్ గ్యారంటీ అంటే? సింపుల్ అండి, ఇక్కడ బిఫోర్ సిస్టమ్స్ అంటే బిఫోర్ ఆ ప్రాజెక్ట్స్ లో అన్ని కూడా మనీ అంతా కూడా ఒక సింగిల్ ఓనర్ దగ్గర స్టోర్ అవుతుంది, లేదంటే ఒక కంపెనీ అకౌంట్ లో స్టోర్ అవుతుంది. సో దెన్ వాళ్ళ టార్గెట్ ఏదైతే ఒక 10 crores, 20, 50, 100 crores వాళ్ళ టార్గెట్ ఫిల్అప్ అయినప్పుడు అల్టిమేట్ గా వాళ్ళ ఫండ్ అంతా కూడా తీసుకొని ఎస్కేప్ అవుతారు. ఇది కామన్ గా మార్కెట్ లో జరిగే స్కామ్లు, స్కీమ్లు. మరి ఐటీసీ గ్లోబల్లో ఏంటి సార్ ప్రత్యేకత అంటే, ఇక్కడ స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. సో ఏంటి సార్ అంటే 100% డిస్ట్రిబ్యూషన్. మీరు ఏదైతే ర్యాంక్ అప్గ్రేడ్ అవుతున్నారో ఆ ఫండ్ 100% డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. 50% ఎల్టీజీ బోనస్ గాను, రిమైనింగ్ 50% 12 లెవెల్ బోనస్ గాను ఆన్ ద స్పాట్ డిస్ట్రిబ్యూషన్ ఆటోమేటిక్గా. ఇది ఎవరు కూడా మాన్యువల్ గా ఆపరేట్ చేసేది కాదు, ఇదంతా కూడా ఆల్రెడీ డిజైన్డ్ సిస్టమ్, నథింగ్ బట్ స్మార్ట్ కాంట్రాక్ట్. రైట్ అండి, సో ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ నో రిస్క్. ఇక్కడ ఎవరు కూడా ఓనర్ లేరు, ఎవరు కూడా మన ఫండ్ అంతా తీసుకొని ఎస్కేప్ అవ్వరు, ఎక్కడ కూడా మనం లాస్ అవ్వము, ఎక్కడ కూడా మన టీమ్స్ లాస్ అవ్వండి. సో ఇక్కడ ఒక 100% డిస్ట్రిబ్యూషన్ అంటే జీరో రిస్క్. రిస్కే లేని బిజినెస్ ఏదైనా మార్కెట్ లో ఉంది సార్ అంటే ఓన్లీ ఐటీసీ గ్లోబల్. అందుకే 3 years నుంచి సక్సెస్ఫుల్ గా, పవర్ఫుల్ గా, హ్యాపీగా, ఎవ్వరు కూడా లాస్ అవ్వకుండా చాలా సక్సెస్ఫుల్ రన్ అవుతుందండి మన యొక్క ప్రోగ్రామ్. సో ఇక్కడ మరి ఐటీసీ గ్లోబల్ ఎంటర్ అవడం ద్వారా మీకు ఒక 6 major బెనిఫిట్స్ అనేది వస్తుంది. అందులో ఫస్ట్ మ్యాజిక్ స్టార్ గ్రోత్ బోనస్, సెకండ్ వన్ 18 months స్టేకింగ్ బోనస్, థర్డ్ వన్ లైఫ్ టైమ్ గ్రోత్ బోనస్, 12 లెవెల్ బోనస్, ఎలైట్ ప్రోమో బోనస్ అండ్ ఫైనలీ గేమ్ క్రెడిట్ బోనస్. సో 6 రకాల బెనిఫిట్స్ మీకు రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాజిక్ స్టార్ అండి. మ్యాజిక్ స్టార్ ఏంటి సార్? ఇందులో మన 12 ర్యాంక్స్ లో ఫస్ట్ ర్యాంకే మ్యాజిక్ స్టార్ అండి. దీని వర్త్ ఎంత సార్ అంటే $10. డాలర్ కాస్ట్ ఎంత సార్? 83 రూపీస్. అంటే $10 వర్త్ ఎంత సార్ అంటే 830 రూపీస్ ప్లస్ 3% నెట్వర్క్ ఫీస్. సో ఓవరాల్ గా ఒక 850 రూపీస్ అనుకోండి. సో 850 రూపీస్ తో మీరు ఎప్పుడైతే సిస్టమ్ లోకి ఎంటర్ ఇస్తున్నారో ఆ 850 రూపీస్ కూడా మళ్ళీ మీకే రిటర్న్ వచ్చేస్తుంది. ఏ విధంగా సార్ అంటే 80% అంటే $8 వచ్చేసి గేమ్ క్రెడిట్ వాలెట్ కి వచ్చేస్తుంది అండ్ రిమైనింగ్ $2 వచ్చేసి అప్గ్రేడ్ వాలెట్. అప్గ్రేడ్ అంటే మ్యాజిక్ స్టార్ తర్వాత 2-star అవ్వాలి, అప్పుడు ఈ అప్గ్రేడ్ వాలెట్ లో ఉన్న ఫండ్ తో మీరు 2-star కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఈ 20% ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పే చేసిన ఆ $10 ఇమ్మీడియట్ గా మనకి రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి మ్యాజిక్ స్టార్ ఇస్ 100% ఫ్రీ. ఓకే, సో ఒక ఫ్రీగా మనం ఒక పవర్ఫుల్ సిస్టమ్ లోకి ఎంటర్ ఇస్తున్నాం అండి. మరి మనకి ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి మనం ఎంత మందికి రిఫర్ చేయొచ్చు,
అన్లిమిటెడ్ పీపుల్, ఎంత మందికైనా రిఫర్ చేయొచ్చు. వాళ్ళందరికీ కూడా ఆ 10%, ఆ 100% అనేది స్పాట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎవ్రీడే ఒకరినైనా మనము ఈ సిస్టమ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే 1 మంత్లో ఒక 30 మెంబర్స్ ని మనం టచ్ చేయొచ్చు, జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయొచ్చు. అందులో 30% రిజల్ట్ అండి, అంటే ఒక 10 మెంబర్స్ మాత్రమే సిస్టమ్ లోకి ఎంట్రీ అయ్యారు. సో ఒక్కొక్కరి మీద మనకి స్ట్రైట్ అవే $2.5, అంటే $25 టెన్ పీపుల్ మీద, అంటే ఐఎన్ఆర్ లో 2,075 రూపీస్ అండి, రైట్? సో మరి ఈ విధంగా మనం ఒక 5 లెవెల్స్, సో లెవెల్1, లెవెల్2, లెవెల్3, లెవెల్4, లెవెల్5, ప్రతి ఒక్కరు కూడా ఈ 10 పీపుల్ కూడా జస్ట్ 4 పీపుల్ ని రిఫర్ చేసుకుంటూ వెళ్తే అవుట్ ఆఫ్ 5 లెవెల్స్ నుంచి మనకు వచ్చే టీమ్ కౌంట్ సో ఆల్మోస్ట్ 3,410 ఇంటూ 2% మనము సో ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసినా కూడా 56,000 రూపీస్ అండి. సరే ఇక్కడ మనం ఏం చేసామంటే $10 ఎంట్రీ అయ్యాం, ఆ $10 కూడా మళ్ళీ ఇమీడియట్ గా మనకి సిస్టమ్ బ్యాక్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి సిస్టమ్ ని మనం ఒక 10 మందికి ఇంట్రడ్యూస్ చేసి ఆ 10 మందితో 4 మ్యాట్రిక్స్ లో ఒక 5 లెవెల్స్ వరకు వెళ్తే చాలు, మనకు వచ్చే అమౌంట్ ఎంత సార్? 56,000 రూపీస్. మరి ఇది 1-time income? నో అండి, లైఫ్ టైమ్ ఇన్కమ్. ఎలా వస్తుంది సార్? సో హ్యాపీగా మనకి మ్యాజిక్ స్టార్ అనేది ఎవ్రీ మంత్ రెన్యువల్ ఉంటుంది. జస్ట్ $10 తో మనం ఎవ్రీ మంత్ యాక్టివ్ గా ఉండడం ద్వారా మనలాగే మన టీమ్ అందరు కూడా యాక్టివ్ గా ఉంటారు. సో మనకి ఈ యాక్టివ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఫర్ లైఫ్ టైం రావడం జరుగుతుంది. సో ఇది లిమిటెడ్ సార్? నో అండి, మీరు ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఇంత అమౌంట్. లేదు సార్, నాకు ఎవ్రీ మంత్ 1 లాక్ కావాలి. సో హ్యాపీగా 4 మ్యాట్రిక్స్ కాదు, 5 మ్యాట్రిక్స్ లో వర్క్ చేయండి, లేదంటే 10 మ్యాట్రిక్స్ కు వెళ్ళొచ్చు. సో ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఇదే విధంగా చేయాలి, ఇంతే అమౌంట్ తీసుకోవాలనే లిమిట్స్ లేవు. లిమిట్లెస్ అమౌంట్స్ అనేది మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ITC గ్లోబల్. సో మ్యాజిక్ స్టార్ అర్థమైంది కదా, ఒక చిన్న $10 అమౌంట్ తో మనం కావాల్సినంత అమౌంట్ ఎవ్రీ మంత్ కంటిన్యూస్ గా ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, 18 మంత్స్ టేకింగ్ బోనస్. సార్ అసలు ఏ విధంగా ఇది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దామండి. మీరు ఈరోజు న్యూ పర్సన్ సిస్టమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు, $10 తో మీరు ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యారండి, అంటే మ్యాజిక్ స్టార్ తో ఎంట్రీ ఇచ్చారు, మీ ఫండ్ ఏం జరుగుతుంది? $5 12-level బోనస్, $5 LTG అండ్ స్టేకింగ్ బోనస్ కి డివైడ్ అయిపోతుంది ఆన్ ద స్పాట్. సార్ మరి 12 లెవెల్స్ ఎవరు సార్ అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు మీకు ఫస్ట్ అప్లైన్కి 25%, సెకండ్ అప్లైన్కి 5%, థర్డ్ అప్లైన్ నుంచి 12th అప్లైన్ వరకు 2%, అంటే ఓవరాల్గా 50% అనేది డిస్ట్రిబ్యూటెడ్ అప్లైన్స్, 12 అప్లైన్స్కి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రిమైనింగ్ 50% ఏం జరుగుతుంది సార్ అంటే, అందులో మళ్ళీ 50% 50%గా డివైడ్ అయ్యి $2.5 వచ్చేసి మనకి ఒక ఫార్ములా ఉందండి, ఇన్‌టూ 4 నెక్స్ట్ 4. ఆ ఫార్ములా ప్రకారం మనకు ఒక 4 టోకన్స్ ఎలాట్ చేయబడతాయి. సో ఆ టోకన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 25% ఏం జరుగుతుంది సార్ అంటే, 18 మంత్స్ స్టేకింగ్, మన పేరు మీద ఒక 18 మంత్స్ వరకు ఆ ఫండ్ అనేది స్టేకింగ్లో ఉండిపోతుంది. దాని ద్వారా మనం 18 మంత్స్కి ఒకేసారి బెనిఫిట్ అనేది చూస్తాం. ఎంత చూస్తాం సార్ అంటే, డబల్ ప్రాఫిట్ చూస్తామండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మ్యాజిక్ స్టార్ అంటే 1 స్టార్కి దెర్ ఇస్ నో స్టేకింగ్ బోనస్, బికాస్ ఆ $10 కూడా మనకి రిటర్న్ వచ్చేస్తున్నాయి కాబట్టి నో స్టేకింగ్. బట్ 2 స్టార్ నుంచి క్రౌన్ డైమండ్ వరకు ప్రతి ర్యాంక్ కూడా మీకు స్టేకింగ్ బోనస్ అనేది వర్తిస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ డైమండ్ క్యాల్కులేషన్ చూద్దాం. డైమండ్ ఈస్ $500, మీకు 18 మంత్స్కి మీకు డేట్ అనేది మెన్షన్ అయిపోతుంది. ఆ పర్టికులర్ డే రోజు మీకు $1,000 రిలీజ్ అవుతుందండి. ఆ 1,000 out of 1,000లో $500 మీ ప్రాఫిట్, అండ్ రిమైనింగ్ $500 అనేది ఆటో రిపీట్ రీస్టేకింగ్ ఫర్ నెక్స్ట్ 18 మంత్స్. సో ఇలా లైఫ్ టైం అనేది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ మరి మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, సో మనకి ఎటువంటి ఈ బిజినెస్ హెడ్ఏక్స్ రిస్క్ అనేది తీసుకోకుండా సేఫ్గా మనకి బెనిఫిట్ రావాలి అంటే, డైరెక్ట్గా మనకు వచ్చే ఆలోచన ఏంటండి, బ్యాంక్లో FD చేయడం. సో హ్యాపీగా సేఫ్ సెక్యూర్ బ్యాంక్లో మన ఫండ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ మనం సమ్ ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు డిపాజిట్ చేసిన 10 లాక్స్ రూపీస్ 20 లాక్స్ అవ్వాలి అని అంటే, మీకు మినిమం టు మినిమం 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఆఫ్ టైం పడుతుందండి.
మరి అదే అమౌంట్ మీరు ఈ ఐటీసీ గ్లోబల్లో ర్యాంక్స్ మీద పర్చేజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు 18 మంత్స్కే 2x ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్ టు లైఫ్ టైం. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ బెనిఫిట్ అండి. 18 మంత్స్కి స్టేకింగ్ బోనస్ ఫర్ ఆల్ ర్యాంక్స్ ఎక్సెప్ట్ 1 స్టార్. సో ఈ విధంగా మనకి ఎవ్రీ ర్యాంక్ 18 మంత్స్కి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మనకి వద్దన్నా కూడా మన అకౌంట్లో మన వ్యాలెట్లో కాయిన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా 18 మంత్స్ స్టేకింగ్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు యాజ్ అ నాన్ వర్కింగ్. మరి ఇక్కడ సార్ మాకు ఒక పెద్ద టార్గెట్ ఉంది, నాకు 1 ఇయర్లోనే 1 crore rupees ఆన్ చేయాలని ఉంది. ఎస్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ విత్ వర్కింగ్. మనం టీమ్ వర్క్ చేస్తే గనక మనకి ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా కూడా వీ కెన్ ఫుల్ఫిల్ హియర్. మీరు మీ యొక్క పర్సన్ని ఇంట్రడ్యూస్ చేశారండి, సో తను మీకు డైరెక్ట్ పర్సన్గా ఉంటారు. సో తను ఒక 1 స్టార్తో ఎంటర్ ఇచ్చారు, $10 మీకు స్ట్రైట్ అవే 25% వచ్చింది. సో అదే పర్సన్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఇలా అప్ టు క్రౌన్ డైమండ్ వరకు స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ చేసుకున్నారు. ఎవ్రీ ర్యాంక్ మీద మనకి 25% అనేది ఆన్ ద స్పాట్ రిలీజ్ అయిపోతుంది, రైట్? సో దెన్ మరి ఇలాంటి పీపుల్ని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు, దెర్ ఇస్ నో లిమిట్. ఓకే, సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ లెవెల్ 1లో ఒక 10 మంది ఉన్నారండి, ఆ 10 మంది మీద మీకు 25% అనేది అష్యూర్డ్గా రావడం జరుగుతుంది. వారు ఏ ర్యాంక్ అప్గ్రేడ్ అయినా కూడా మీకు స్ట్రైట్ అవే 25. నెక్స్ట్ ఆ లెవెల్ 1 పీపుల్ రిఫర్ చేసిన వాళ్ళందరూ మనకి లెవెల్2 అవుతారండి, లెవెల్2 మీద 5%, లెవెల్3 నుంచి లెవెల్12 వరకు 2%. ఈ విధంగా కంప్లీట్గా 12 లెవెల్స్ మీద 50% అనేది మనం గెయిన్ చేసుకుంటాం. ఓకే, సో దీని యొక్క రిఫరెన్స్ షార్ట్ చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ రిఫర్ చేసాం, మిస్టర్ ఏ లెవెల్ 1లో ఉన్నారు. ఆ మిస్టర్ ఏ 1 స్టార్ అప్గ్రేడ్ అయ్యారు, మనకి $2.5 వచ్చింది బికాస్ 25%. 2 స్టార్ అప్గ్రేడ్ అయ్యారు, $5 వచ్చింది. 3 స్టార్ అయ్యారు, $7.5. ఇలా తను స్టెప్ బై స్టెప్ అప్ టు క్రౌన్ డైమండ్ అయ్యారండి. కంప్లీట్గా మనకి అన్ని ర్యాంక్స్ మీద 25% వచ్చింది. ఓకే, మరి ఆ పర్సన్కి టీమ్ కావాలి, తను కూడా మనలాగే హ్యూజ్ అమౌంట్ గెయిన్ చేయాలి. సో తను టీమ్ని బిల్డ్ చేసుకున్నారు. ఆయన రిఫర్ చేసిన వాళ్ళు మనకి లెవెల్ 2 కాబట్టి 5%, లెవెల్ 3 నుంచి లెవెల్ 12 వరకు 2%. సో ఈ విధంగా అప్ టు 12 లెవెల్స్ వరకు మనకి ఆ యొక్క పర్సంటేజ్ అనేది జనరేట్ అయింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా 1 స్టార్లోనే కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో 2, 3, 4, 5, 6, 7 అప్ టు క్రౌన్ డైమండ్ వరకు అప్గ్రేడ్ అయ్యారండి. సో మనం ఒక్క లీడర్ మీద, ఒక స్ట్రాంగ్ లీడర్ మీద మనకి ఎన్నిసార్లు బెనిఫిట్ వస్తుంది సార్ అంటే 12 ర్యాంక్స్ ఇంటూ 12 లెవెల్స్ 144 టైమ్స్ మనకి బెనిఫిట్స్ వస్తాయండి. దిస్ ఈస్ ద పొటెన్షియాలిటీ. టీమ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. సో అందుకే మనకి ఎంత పెద్ద డ్రీమ్ ఉన్నా కూడా నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా మనం అవన్నీ కూడా ఓన్ చేసుకోవచ్చు, ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి పొటెన్షియాలిటీ చూద్దామా. సో ఒక లెవెల్ 12 లెవెల్ అర్నింగ్లో అంటే ఒక్కసారి మనము లైఫ్లో జస్ట్ ఒక్కసారి కష్టపడి మనం ఒక టీమ్ని, ఒక నెట్వర్క్ని 12 లెవెల్స్ వరకు తీసుకెళ్ళగలిగితే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. సో క్రౌన్ డైమండ్, క్రౌన్ డైమండ్ ఇస్ ద ఫైనల్ అచీవ్మెంట్ 12 ర్యాంక్స్లో. సో ఫైనల్ ర్యాంక్ ఈజ్ క్రౌన్ డైమండ్. సో మరి క్రౌన్ అవ్వాలి అని అంటే మనం ఎంత పెట్టాలి సార్, ఎంత స్పెండ్ చేయాలి అని అంటే ఇట్స్ 7,35,000 రూపీస్ మనం 1 టైం మన పాకెట్లోంచి పే చేసి మనం క్రౌన్ డైమండ్ అవుతున్నాం. ఎందుకు అవుతున్నాం సార్ క్రౌన్ డైమండ్? మనకు ఒక అష్యూరెన్స్ ఏది ఉందంటే ఆల్రెడీ 18 మంత్స్ టేకింగ్ బోనస్ ఉంది, ప్లస్ మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది, టాప్ ర్యాంక్లో మనం ఉంటాం. సో దీని మీద ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటాయండి. సో మనం క్రౌన్ అయ్యాం. సో ఎప్పుడైతే మనం క్రౌన్ డైమండ్ అప్గ్రేడ్ చేసుకున్నామో, మనం టీం వర్క్ చేసుకున్నాం, మన లెవెల్ 1లో ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 4 పీపుల్ మాత్రమే పవర్ఫుల్గా మనలాగా ఆలోచించి క్రౌన్ డైమండ్ అయ్యారండి. ఒక్కొక్క క్రౌన్ మీద లెవెల్ 1లో మనకి 25%. సో మరి 4 పీపుల్ మీద 100%. దట్ మీన్స్ మనం స్పెండ్ చేసిన 7,35,000 రూపీస్ సో 4 పీపుల్ని రిఫర్ చేయడం ద్వారా మళ్ళీ మనకి స్పాట్ బ్యాక్. మరి మనం పెట్టిన అమౌంట్ ఎప్పుడు తీసుకోవాలనేది మన చేతుల్లోనే ఉందండి, జస్ట్ రిఫరింగ్ ఆఫ్ 4 పీపుల్. మరి మీరు 1 వీక్లో చేస్తారా,
వన్ మంత్ లో చేస్తారా, వన్ ఇయర్ లో చేస్తారా, అప్ టు యూ. దెర్ ఇస్ నో కండిషన్ లైక్ ఈ పర్టికులర్ పీరియడ్ లోనే చేయాలి అనేది ఎటువంటి కండిషన్ లేదండి. హ్యాపీగా మనకు కుదిరినప్పుడు హ్యాపీగా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పెట్టిన అమౌంట్ స్పాట్ లో బ్యాక్ వచ్చేసింది. దెన్ సేమ్ ఫార్ములా ఆ ఫోర్ పీపుల్ కూడా ఫోర్ పీపుల్ కి రిఫర్ చేసుకుంటారు, మనం సపోర్ట్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం. దెన్ 16 పీపుల్ వచ్చారండి. సో ఆ ఫోర్ పీపుల్ కి కూడా సో ఫండ్ అంతా కూడా బ్యాక్ వచ్చేస్తుంది, మరి మనకి 5% వస్తుంది బికాస్ దే ఆర్ ఇన్ టు సెకండ్ లెవెల్. దెన్ ఫోర్ మ్యాట్రిక్స్ డూప్లికేషన్ థర్డ్ లెవెల్ 4, 5, 6, 7 అప్ టు 12 లెవెల్స్ వరకు డూప్లికేషన్ జరిగింది. ఏం జరిగింది, 12 లెవెల్స్ వరకు ఫోర్ మ్యాట్రిక్స్ లో వెళ్తే 100% రిజల్ట్ ఈస్ 32,000 crores అండి, 32,000 కోట్ల రూపాయల బెనిఫిట్ మనం చూడొచ్చు. వన్ టైమ్ లైఫ్ లో 7,35,000 తో క్రౌన్ డైమండ్ అయ్యాం. ఫోర్ పీపుల్ ని రిఫర్ చేయగానే మళ్ళీ మన అమౌంట్ అంతా కూడా బ్యాక్ వచ్చింది, లయబిలిటీ ఫ్రీ. దెన్ ఆ ఫోర్ పీపుల్ తో కూడా సేమ్ వర్క్ చేపిస్తున్నాం మనం, డెప్త్ గా 12 లెవెల్స్ వరకు కాన్సన్ట్రేట్ చేసాం, ఒక 6 మంత్స్ ఆ 1 ఇయర్ ఆ ఫోకస్ చేసామండి. సో ఈ 12 లెవెల్ వరకు టీం వెళ్ళడానికి ఓవర్ నైట్ లో అవ్వదు, ఒక 1 ఇయర్ టైం, లేదంటే 2 ఇయర్స్ టైం, లేదంటే 3 ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. అయినా కూడా మనకి 100% రిజల్ట్ ఎంత సార్, 32,000 crores సార్. మరి మనం ఉన్నంత సీరియస్ గా మన టీమ్ పీపుల్ ఉంటారని వాట్ ఈస్ ద గ్యారంటీ, రైట్ అండి? సో 90% ఫెయిల్యూర్ అయ్యాం, 10% సక్సెస్ తీసుకున్నాం, అయినా కూడా ఎంత సార్, 3,200 crores. మరి 1% రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసిన లాస్ట్ అండ్ లీస్ట్ లో వరస్ట్ కేసులో 1% రిజల్ట్ వచ్చింది, అయినా కూడా 320 crores అండి. దిస్ ఇస్ ద 1% రిజల్ట్ సార్. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో బయట ఏ బిజినెస్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ లో 5 ఇయర్స్ లో ఒక 300 కోట్ల రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ ఏదైనా ఉందా? జస్ట్ స్టార్ట్అప్ అమౌంట్ ఆఫ్ 7,35,000 రూపీస్ ఎక్కడ కూడా మనకు దొరకదండి, దెర్ ఇస్ నో ఛాన్స్. అందుకే ఐటీసీ గ్లోబల్ యొక్క డెప్త్ ఎంత సార్ అంటే అన్లిమిటెడ్. ఇది కూడా 4 మ్యాట్రిక్సే, మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే 5 మ్యాట్రిక్స్ ఇంకెంత రిజల్ట్ వస్తుంది 1% రిజల్ట్ అయినా కూడా. 10 మ్యాట్రిక్స్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 1%? సో జస్ట్ ఇవన్నీ కూడా నెంబరింగ్స్ ఆర్ క్యాల్కులేషన్స్ ఆర్ నథింగ్ అండి, రియల్గా దిస్ ఈజ్ పాసిబుల్ సార్. మరి మీరు ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజీగా చూపిస్తున్నారు, ఎవరైనా గెయిన్ చేశారా? ఎస్ అండి, మనకు ఆల్రెడీ మేడం స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, మన యొక్క రోల్ మోడల్ దీని యొక్క ప్రోగ్రెస్ ఫస్ట్ 28 డేస్లోనే 1 crore rupees ఆన్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశారండి, డాక్టర్ లాజరాజ్ గారు ఫ్రమ్ రాజమండ్రి. సో ఓన్లీ జూమ్ మీటింగ్స్ ద్వారా సెకండ్ లాక్డౌన్ టైం, సో బయటకు రావాల్సిన వచ్చే ఛాన్స్ కూడా లేదు, అయినా కూడా హ్యాపీగా ఒక జూమ్ మీటింగ్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వర్క్ చేసి 28 డేస్లో 1 crore rupees. ఎక్కడైనా ఈ రికార్డు ఉందా? ఐటీసీ గ్లోబల్ యొక్క పవర్ అండి అది. సో అలాంటి ఒక వండర్ఫుల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు మనకి. మీరు సిస్టంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీకు పరిచయం అవుతారు, వారి దగ్గర నుంచి మీరు మంచి ట్రైనింగ్స్ తీసుకోవచ్చు, మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ బోనస్ విత్ క్రౌన్ డైమండ్. సో లీస్ట్ లో 1% రిజల్ట్ అయినా కూడా దెర్ ఇస్ దే 320 crores ఆపర్చునిటీ, రైట్ అండి? సార్ మీరు ఎంత చెప్పినా కూడా మా మైండ్ అనేది సో యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే సో మాకు ఎక్కడ కూడా అంత పెద్ద అమౌంట్తో సో అంత టీమ్ని మేము క్రియేట్ చేయలేము అని అనుకున్నట్లయితే సరే ఒక్కసారి డైమండ్తో మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో పొటెన్షియల్ బోనస్ విత్ డైమండ్. సో మరి డైమండ్ అవ్వాలి అని అంటే లైఫ్లో వన్ టైమే 1,02,000 రూపీస్ అండి, 1 స్టార్ మొదలుకొని డైమండ్ వరకు 8 ర్యాంక్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో మనం డైమండ్ అయ్యాం, సేమ్ 4 మ్యాట్రిక్స్ మన లెవెల్ 1లో ఒక 4 మనం డైమండ్ని క్రియేట్ చేసాం, మన అమౌంట్ 1 ల్యాక్ అనేది స్పాట్ బ్యాక్. సో సేమ్ ఫార్ములా 4 మ్యాట్రిక్స్ 4x4 అట్లా 12 లెవెల్స్ వరకు టీమ్ ఫామ్ అయింది. 100% రిజల్ట్ ఈస్ 4,400 crores అండి, 100% రిజల్ట్ ఈస్. 10% రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసినా కూడా 440 crores,
1% రిజల్ట్ ఈస్ 44 crores. సార్ ఒక 1 lakh రూపీతో బయట మనం ఏం చేయొచ్చు సార్ అంటే, జస్ట్ ఒక టీ స్టాల్ కూడా పెట్టలేమండి, ఒక జస్ట్ స్మాల్ టిఫిన్ సెంటర్ కూడా రన్ చేయలేము. ఎందుకంటే వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఫ్రాంచైజీస్ వచ్చేసాయి, ఒక టీ టైం, చాయ్ వాలా. సో ఇలా చాలా చాలా బ్రాండ్స్ వచ్చేసాయండి, వాటికి ఫ్రాంచైజీ కాస్ట్ 3 lakhs rupees. మళ్ళీ మన మెయింటెనెన్స్, మన యొక్క మ్యాన్ పవర్, మన యొక్క టైం, మన యొక్క ఎఫర్ట్స్ ఇన్ని పెట్టినా కూడా ఒక మంత్లీ ఒక 1-2 lakhs తీస్తామనే గ్యారంటీ లేదు. బట్ ఇక్కడ అది ఒక 1 lakh రూపీతో ఒక డైమండ్ పొజిషన్తో మనం ఒక 2-3 years కష్టపడినా కూడా దెర్ ఈస్ ఏ ఆపర్చునిటీ టు ఓన్ 44 crore. ఇలాంటి ఆపర్చునిటీస్ బయట ఎక్కడైనా ఉన్నాయా? జస్ట్ థింక్. రైట్ అండి, నెక్స్ట్ ప్రోమో బోనస్ ఓన్లీ ఫర్ ఎలైట్ ర్యాంకర్స్ అండి. సో ఎవరైతే డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ కి రీచ్ అవుతారో, సో వారందరికీ కూడా ఒక 6 points అనేది రావడం జరుగుతుంది. ఆ పాయింట్ వాల్యూ అనేది ఆ పర్టికులర్ మంత్ జరిగిన బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా 6 months రాయల్టీ అనేది మనం ఎంజాయ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మీరు ఫైనల్ ర్యాంక్ రౌండ్ డైమండ్ కి రీచ్ అవుతారో, సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లైఫ్ టైమ్ రాయల్టీ. సో లైఫ్ టైమ్ మీరు ఆ రాయల్టీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ సిటీఐ గేమ్స్. సో మరి మన యొక్క గేమ్స్ మనం ఆపరేట్ చేయాలి అంటే మన ఐటీసీ కాయిన్స్ ని గేమ్ క్రెడిట్స్ గా కన్వర్ట్ చేసుకొని మనం గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు. సో స్కిల్డ్ గేమ్స్ ఉన్నాయి, మంచి మంచి గేమ్స్ కూడా ఇంకా ఫ్యూచర్ లో రాబోతున్నాయి. సో ఈ విధంగా మనలాగే మన టీమ్స్ కూడా ఆ ఐటీసీ కాయిన్స్ ని గేమ్ క్రెడిట్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఆ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎంత వస్తుంది ఏంటి అనేది అంతా కూడా మీకు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లో తెలుస్తుంది అండి. అండ్ ఫైనల్ స్లైడ్, ఐటీసీ అల్టిమేట్ అడ్వాంటేజెస్. సో ఎందుకు ఐటీసీ గ్లోబల్ ఇంత పవర్ఫుల్ గా ముందుకెళ్తుంది అంటే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్, గేమింగ్ ఇండస్ట్రీ. సో మనం గేమింగ్ లో ఒక పార్ట్ గా ఉండబోతున్నాం ఫ్యూచర్ లో. అండ్ అలాగే స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ, మీరు పే చేసే ఆ $10 అయినా $7,35,000 అయినా కూడా విత్ ఇన్ ది సిస్టమ్ 100% డిస్ట్రిబ్యూషన్. దెర్ ఇస్ నో స్టోరేజ్ ఫండ్ ఎక్కడ కూడా, ఒక ఓనర్ దగ్గర ఎక్కడ కూడా ఒక కంపెనీ వ్యాలెట్ లో స్టోరేజ్ అవ్వట్లేదండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీరో రిస్క్ ప్రోగ్రామ్, సో స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. నెక్స్ట్ RRPay, మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ అండి, ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. సో గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్. సో దీని ద్వారా మన పవర్ బిల్స్ అండ్ అన్ని కూడా యూటిలిటీ సర్వీసెస్ అన్ని కూడా ITC కాయిన్స్ తో మనం పే చేసుకునే మనకి సిస్టమ్ కూడా రాబోతుంది ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ ఓన్ బ్లాక్ చైన్, మనకంటూ ఓన్ బ్లాక్ చైన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఎస్ అండి, దెర్ ఇస్ నో కాస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇట్స్ ఫ్రీ, హ్యాపీగా మీరు ఆ ఫ్రీ అకౌంట్ ని గ్లోబల్ వైడ్ గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఆపరేట్ చేసుకొని మీరు ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్. సో లైఫ్, హెల్త్, వెహికల్ ఏది చేసినా కూడా మీకు మళ్ళీ ITC కాయిన్స్ అనేది గిఫ్ట్ గా రాబోతున్నాయి. నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ. సార్ ఈ సిస్టంలో మాకు ఈ విధంగా లేదు, మాకు ఎవ్రీడే ఇంత పర్సంటేజ్ రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవ్వదు కాబట్టి హ్యాపీగా మనీ బ్యాక్ పాలసీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంటియం. సో వెరీ పవర్ఫుల్ యాడ్ ఆన్ ప్రాజెక్ట్ ఆఫ్ ITC గ్లోబల్. సో క్యాంటియం ద్వారా కూడా మనం ఒక మంచి ఒక న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వండర్ఫుల్ ఇన్కమ్స్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ RR కార్ట్. సో ఆన్లైన్ షాపింగ్, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా మీరు ITC పాయింట్స్ తో పర్చేస్ చేసే విధంగా సో డిజైన్ చేస్తున్నారండి. సో ఇది కూడా మనకు ఒక ఓన్ ప్రాజెక్టే. నెక్స్ట్ 18 months టేకింగ్. సో జస్ట్ మీరు 2-star నుంచి క్రౌన్ డైమండ్ వరకు ఏ ర్యాంక్ అప్గ్రేడ్ అయినా కూడా ఆ పర్టికులర్ డే నుంచి 18 months మీకు ఆ పర్టికులర్ డేట్ కూడా మెన్షన్ అయిపోతుందండి. సో ఆ డే మీకు ఆటోమేటిక్గా ఆ డబుల్ ప్రాఫిట్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అల్టిమేట్ అడ్వాంటేజెస్ ద్వారా మన యొక్క ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్, పవర్ఫుల్గా మూవ్ ఆన్ అవుతుందండి. సో సిన్స్ లాస్ట్ 3 years. సో ది బెస్ట్ మనీ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనీ యూ ఎర్న్ వైల్ యూ స్లీప్. సో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి సార్ అంటే, మనం ఒక్కసారి చేసిన వర్క్కి ఫ్యూచర్ అంతా కూడా మనం ఆ బెనిఫిట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా కూడా మన అకౌంట్స్ అనేది ఫిల్అప్ అవుతూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ RR టీమ్ ఫ్రీడమ్ సపోర్ట్. సో ఇక్కడ మన యొక్క స్కిల్, మన యొక్క టాలెంట్ కాదండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ టాలెంట్స్, గ్రూప్ ఆఫ్ నాలెడ్జ్, గ్రూప్ ఆఫ్ సర్వీస్ అంతా కూడా RR టీమ్ అనేది ఉంది. సో దాని ద్వారా 100% ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ లాస్ట్ గ్రేట్ టెస్టిమోనియల్స్ కొన్ని మనం చూసి
దెన్ ఫైనలీ మై టెస్టిమోనీతో మన ప్రోగ్రామ్ అనేది కన్క్లూడ్ చేసుకుందాం. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఓవర్ టు యూ దివ్య మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ వాల్యుబుల్ టైం. నిజంగా ఏంటి, మనము ఏ దాంట్లో చూసినా, ఏ బిజినెస్ లో చూసినా, జీరో రిస్క్ ఫ్యాక్టర్, 100% డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎక్కడ ఉండదు. అండ్ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు విత్ నాట్ అ హ్యూజ్ అమౌంట్. విత్ అ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ ఎర్న్ అ జనరేషన్ జనరేషన్స్ ఆఫ్ ఇన్కమ్. అవునండి, ఒక చిన్న అమౌంట్ తోనే జీరో టు హీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా సార్ చెప్పినప్పుడు ప్రెజెంటేషన్ అయితే విన్నాం, నిజంగా ఎర్న్ చేసుకున్నారా లేదా? దిస్ నాట్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. ప్రతిరోజు 2:30 ఆ సెషన్ అవుతుంది. దిస్ ఓన్లీ ప్రెజెంటేషన్ అండ్ టెస్టిమోనియల్ సెషన్. సో మన లీడర్స్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఎర్న్ చేసుకున్నారో మనం వాళ్ళ టెస్టిమోనీ ద్వారా తెలుసుకుందాము. సో లీడర్స్, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు షేర్ యువర్ టెస్టిమోనీ, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. వెంకట అడబాల సార్ అండి, మనకి బాగా తెలుసు సార్ ఫ్రమ్ కరీంనగర్. హీస్ కాల్ ద కింగ్ ఆఫ్ ద కరీంనగర్ సార్. చక్కగా ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో ఒక మెంబర్ అండ్ చాలా టీమ్ బిల్డప్ చేసుకున్నారు అండ్ హీఈస్ అ గ్రేట్ లీడర్. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్ అండ్ గివింగ్ దర్ సర్వీసెస్ టు ద ఐటీసీ గ్లోబల్. ఎస్ సార్, ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ టెస్టిమోనీ. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో నా వాయిస్ క్లారిటీ ఉంది కదా మేడం? థ్యాంక్ యూ. ఉంది సార్, ఉంది సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎస్ అండి, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ విజయ్ కుమార్ గారు అండ్ హోస్టింగ్ బై దివ్య జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు విన్న ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకున్నారు. సో మీకు 100% ఫ్యూచర్ కెరియర్ ఉన్న వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఐటీసీ గ్లోబల్ అండి. బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ వెంకట అడబాల. సో నా ఐడి నెంబర్ 195, నా డేట్ ఆఫ్ జర్నీ May 12, 2021. సో ఈ యొక్క 3 ఇయర్స్ లో నేను ఎర్న్ చేసింది అక్షరాల 2,65 లక్షల ఐటీసీ పాయింట్స్ ని ఎర్న్ చేయడం జరిగిందండి. సో దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ మై జర్నీ. సో ఇదంతా ఎలా సాధ్యమైనంటే బికాస్ ఆఫ్ టీమ్ వర్క్ అండి. సో నేను క్రౌడ్ గా ఉన్నాను, నాతో పాటు ఆల్మోస్ట్ 150+ క్రౌన్ డైమండ్స్ నా టీంలో ఉన్నారండి. సో నన్ను ఎవరైతే నమ్ముకుని వచ్చారో వాళ్ళకి ఒక వండర్ లైఫ్ చూపిస్తూ, నా పర్సనల్ గా ఎవ్రీ మంత్ 1 కోటి రూపాయలు సంపాదించాలని ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా నేను వెళ్తున్నానండి. సో వండర్ఫుల్ ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ సపోర్ట్ తోటి, సో లీడర్ సపోర్ట్ తోటి ఇక్కడ మేము జర్నీ చేస్తామండి. సో థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బ్యాక్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎ వండర్ఫుల్ టెస్టిమోనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరైనా లీడర్స్ ఉంటే ప్లీజ్ షేర్ మీ టెస్టిమోనీస్ షేర్ చేసుకోండి, హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకేనండి, నా టెస్టిమోనీ షేర్ చేస్తాను. నా పేరు దివ్య, నేను వైజాగ్ నుంచి అండి. నేను అకౌంట్స్ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఒక 3 మంత్స్ అయిందండి జాయిన్ అయ్యి. సో నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ఐ నో ఎవ్రీథింగ్ అంటే షేర్స్ లో వాటిలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అవన్నీ తెలుస్తుంది. నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ కోసం విన్నానో నాకున్న నాలెడ్జ్ బట్టి రిస్క్ ఫ్యాక్టర్ 0 అని చెప్పి నేను వెంటనే మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. సో నేను వెంటనే క్రౌన్ డైమండ్ అయ్యానండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హోస్టింగ్ కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంత మంచి ఐటీసీ గ్లోబల్ బిజినెస్ కి నా సర్వీస్ ఇవ్వాలి. సో నాలాగే అనేక మంది కూడా ఇలా ఇటువంటి సర్వీస్ ఇవ్వాలి, క్రౌన్ డైమండ్స్ అవ్వాలి, వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలనండి. అండ్ నేను కూడా త్వరలోనే మంచిగా ఇన్కమ్ అర్న్ చేసుకుంటానని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. రమేష్ బాబు సార్, టెస్టిమోనీ షేర్ చేసుకుంటారండి. హీఈస్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్. హీఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ సార్ ఇప్పటి వరకు ఇది 1000 డేస్ అంతరంగ ఆవిష్కరణ ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే రమేష్ సార్ అండి బ్యాక్ బోన్. అండ్ సార్ కి అయితే ఒక మంచి టీమ్ అయితే ఉందండి. సో సార్ ప్లీజ్ షేర్ యువర్ టెస్టిమోనీ సార్. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్య జ్యోతి గారు. సో వండర్ఫుల్ హోస్టింగ్. యా, విజయ్ కుమార్ సార్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇప్పుడే కంప్లీట్ అయింది.
ఎవరైతే గెస్ట్లు వచ్చారో వాళ్ళు ముఖ్యం కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఒక మీటింగ్ అటెండ్ అయ్యారండి మీరు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు కొన్ని విచిత్రంగా అనిపిస్తుంటాయి సొసైటీలో చూస్తే. ఎలా ఉంటుందంటే ఒక 60 పైసలు వడ్డీనో 70 పైసలు వడ్డీనో ఇచ్చే బ్యాంకులో డిపాజిట్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ కొంచెం సేవింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కానీ, ఇంకొక 5 పైసలు వడ్డీ ఇంకో బ్యాంక్ ఇస్తుందంటే ఇక్కడున్న 10 లక్షలు 5 లక్షలు డిపాజిట్ని క్యాన్సిల్ చేసి ఆ బ్యాంకు మార్చుకుంటారండి. జస్ట్ ఒక 5 పైసలు వడ్డీ ఒక చోట వస్తుందని చెప్పేసి. అంటే మరి ఇక్కడ 10 సంవత్సరాలకి డబుల్ ఇచ్చే సిస్టమ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంటే కేవలం ఒక 18 మాసాల్లో మన వాల్యూకి డబుల్ వస్తుందని సిస్టమ్ విన్నప్పుడు ఎందుకు అసలు ఒక రకమైనటువంటి ఉత్తేజం రావట్లేదో నాకు అర్థం కాదండి. అంటే ఎవరికైతే ఉత్తేజం రాలేదో వాళ్ళ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే అసలు అసలు నమ్మక గిల్లుకొని చూడాలన్నమాట నిజమా ఇది అసలు. ఈ అసలు ఇక్కడ మనం ఈ సమాజంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఉన్నటువంటి ఈ సిస్టంలోనే మన కళ్ళ ముందే ఒక ఐటీసీ లో ఉన్న సిస్టంలో మనం 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ఐటీసీ కాయిన్స్ కొనుక్కుంటే 2 లక్షల రూపాయల మందం మనకి 18 మాసాలకు రిటర్న్ వస్తుంది. స్టేకింగ్ సిస్టమ్ ఉందంటే ముందు గిల్లుకొని చూడాలండి నిజమా కాదా అని. అలాంటిది పోయి ఓకే దాన్ని నమ్మాలా వద్దనేది మీరు అన్ని పరిశీలించండి. ముందేమవుతుందంటే బయట ఎన్నింటినో చూసి అంటారు కదా, నాకు ఒక కథ కూడా గుర్తొస్తుంది అన్నమాట, తెనాల రామలింగ స్టోరీ ఉంటుందండి. పిల్లి పాలు దాక్కుండా చేస్తాడు, పిల్లి పాలు దాక్కుండా ఏమాడి చేస్తాడు, మూతిగాలటెట్టి చేస్తాడు. మూతిగాలిన పిల్లి ఇంకా పాలు తాగదండి. అసలు పిల్లి పాలు కనపడితే ఆగదు, వచ్చి తా మూతి పెట్టేస్తుంది. అలాంటి పిల్లి కూడా పాలు దాక్కుండా ఉండిపోద్ది అనమాట. స్టోరీ సరదాగా ఉంటుంది అది. నేను చెబుతున్నట్టు బయట జరిగినటువంటి రకరకాల స్కీములు స్కాములు వాటిని చూసిన వాళ్ళు మంచిదాన్ని కూడా ఆ మూతిగాలిన పిల్లి టైప్లో పక్కన పెట్టేస్తున్నారండి. సో కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా ప్లాన్ మొత్తం విన్నానండి. ఎంత వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే 5వ తరగతి పిల్లలని తీసుకెళ్ళి ఎదురు కూర్చోబెట్టినా సరే ఏ టు జెడ్ అర్థమవుతుందండి, ఇంకా డౌట్ ఉండే అవకాశం లేదనమాట. అంత వండర్ఫుల్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విజయ్ కుమార్ గారు థ్యాంక్స్ చెప్తూ, మెయిన్లీ విజయ్ కుమార్ గారు అంటేనే మా కమ్యూనిటీలో మన ఐటీసీ గ్లోబల్లోనే వండర్ఫుల్ క్రిప్టో ప్రొఫెసర్ అండి. ఆయన యొక్క ఆయన గారి టెస్టిమోనీ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. మా అందరికీ 2021 మే 13 తారీఖునే జ్ఞానోదయం అండి, బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి ఉందని, 12 సంవత్సరాల నుంచి వ్యవస్థలో ఉందని, మన ఇంటి పక్కన నుంచే గోదావరి కృష్ణ యమున గంగ పారుతున్నా సరే ఇక్కడ మంచిళ్ళు కూడా తెచ్చుకోలేకపోయావని అర్థం ఎప్పుడైందంటే మాకు మే 13 అర్థమైందండి, మే 13 2021 నాకైతే. సో అంటే ఒక 12 సంవత్సరాల పాటు నడుస్తున్న సిస్టమ్ కూడా కనీసం బిట్ కాయినో లేకపోతే ఇంకొక కాయనో లేకపోతే క్రిప్టో కరెన్సీయో దాని గురించి తెలియదండి. అలాంటి ఒక ఒక వండర్ఫుల్ వ్యవస్థని గుర్తించలేకపోయాం. ఐటీసీ గ్లోబల్ రూపం అని చెప్పి, ఐటీసీ గ్లోబల్ పుణ్యం అని చెప్పి, ఐటీసీ గ్లోబల్ రెఫరల్ మార్కెటింగ్ పుణ్యం అని చెప్పేసి వేరే ఫ్రెండ్ ద్వారా రిలేటివ్ ద్వారా మనకు అవకాశం వచ్చిందండి. ఆ విధంగా తీసుకోండి. నా 3 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నా ఐడి నెంబర్స్ 430 and 689. ఇప్పటి వరకు 98 లక్షల ఐటీసీ తీసుకున్నాను. ఇంకో 2 లక్షల ఐటీసీ రాగానే మన సచిన్ టెండూల్కర్ కనుక క్రికెట్ మైదానంలో 2 బ్యాట్లను చేయెత్తి కనుక గ్రౌండ్ మొత్తం తిరిగినట్టు తిరగడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ఒక అంటే ఒక కోటి ఐటీసీలు సంపాదించే స్థాయికి ఒక 3 సంవత్సరాలు ఇలాగ వెళ్ళానంటే ఈ కోటి ఐటీసీలు ఇప్పుడు సార్ చెప్పిన ప్లాన్ ప్రకారం మాట్లాడతానండి. ఒక 20 లక్షల ఐటీసీలు నేను ముట్టుకోదలుచుకోవట్లేదండి, పక్కన పెట్టాను. ఇప్పుడు నా ఐడి నెంబర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలండి. ఆ 20 లక్షల ఐటీసీస్ ఒక బిట్ కాయిన్ స్టోరీ చూసాం మనం, 5 రూపాయలతో ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 60 లక్షల రూపాయల్లో ఉంది. నేను అంటాను 1000 రూపాయలు అయింది అనుకోండి, ఒక 4-5 ఏళ్ళ తర్వాత 20 లక్షలు x 1000 రూపాయలు, పక్కన 3 సున్నాలు చేర్చండి. 20 లక్షలు 1 సున్నా చేస్తే 2 కోట్లు, ఇంకో 0 చేస్తే 20 కోట్లు, ఇంకో 0 చేస్తే 200 కోట్లు. అంటే విజయ్ కుమార్ గారు చెప్పిన కాలిక్యులేషన్ ప్రకారం నా దగ్గర ఉన్న ఇప్పుడు ఆస్తి 200 కోట్ల రూపాయలు. ఇది ఏదో నేను గొప్ప చెప్పడం కాదండి, ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం. ఐటీసీ గ్లోబల్లో మహిళలు ఇంటి పట్టున ఉన్న వాళ్ళు లక్ష లక్ష ఐటీసీ సంపాదించుకొని వాళ్ళు ఈరోజు ఒక 50-60% ఖర్చు పెట్టుకుని మిగతా 40% సేవింగ్ లో దగ్గర పెట్టుకున్నాను. ఏ మహిళలు చూసినా సరే, అంతా శ్రీనివాస్ గారు, జ్యోతి ఠాగూర్ గారు, గంధి విజయలక్ష్మి గారు, స్వాతి వెంకటాడబాల గారు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దివ్యజ్యోతి గారు, అందరూ కూడా లక్ష లక్షల ఐటీసీలు వాళ్ళ వ్యాడ్ దాచిపెట్టుకుంటున్నారండి. సో అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ దయచేసి లైట్ గా తీసుకోకండి, సీరియస్ గా తీసుకోండి. మంచి అదృష్టం వరించింది అనుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ సార్, వండర్ఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్, వండర్ఫుల్ హోస్టింగ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ టెస్టిమోనీ. నిజంగా సార్ చెప్పినట్టుగా మనము టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే గెస్ట్లు వచ్చారండి వాళ్ళు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంత వండర్ఫుల్ ప్రెజెంటేషన్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మనకి దొరికింది. సో ఇంకెవరైనా లీడర్స్ ఉంటే ప్లీజ్ వాళ్ళ హ్యాండ్స్ రేస్ చేస్తే టెస్టిమోనీ షేర్ చేసుకోవచ్చండి.
మానస గారు హ్యాండ్ రైజ్ మానస చేశారు. మేడం. ఎస్ మానస మేడం, విత్ ఇన్ షార్ట్ టైమ్ మేడం క్రౌన్ డైమండ్ అయ్యారండి. వెరీ స్పోర్టివ్ మ్యామ్, షీఈస్ అ వెరీ గుడ్ ఉమెన్. ఎస్ మ్యామ్, ప్లీజ్ షేర్ యువర్ టెస్ట్ మనీ. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, మీ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. విజయ్ కుమార్ సార్ స్పెషల్ చాలా చాలా బాగుంది సార్, షార్ట్ అండ్ స్వీట్ గా 40 మినిట్స్ చెప్పారు. గుడ్ ఈవినింగ్ మేడం. విజయ్ కుమార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆర్జీసీ ఫ్యామిలీ మెంబర్. ఐటిసి గ్లోబల్ సిస్టమ్, నా పేరు మానస, ఫ్రమ్ ఫ్రోన్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తపురం. నేను సిస్టమ్ లోకి వచ్చి 5 మంత్స్ కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా చాలా బాగుంది సిస్టమ్. నాది 3 లాక్స్ 80,000 కి రీచ్ అయ్యాయి మేడం నా ఐటీసీలో. నాకు అనిపించింది అంటే చాలా తక్కువ రీచ్ అయ్యానని అని నాకు అనిపిస్తుంది. అందుకే ఎక్కువ టార్గెట్ పెట్టుకొని 3 మంత్స్ లో 1 crore రూపీస్ రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నా మీద నాకుంది మేడం. టీం కూడా మంచిగా వర్క్ చేస్తు మంచిగా బిజినెస్ చేస్తున్నారు, వచ్చిన పార్ట్నర్స్ అందరూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ ఐటీసీ గ్లోబల్ బిజినెస్ లో మనం బిజినెస్ చేయడానికి. అండ్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆర్ క్వాలిఫికేషన్. మనకి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక దృఢమైన సంకల్పం ఉంటే చాలా మంది గృహిణీలు కూడా అండి ఎంతో ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నారు. ముందు రమేష్ బాబు సార్ చెప్పారు, ఇప్పుడు మానస మేడం చెప్పారు, అండ్ ఇప్పుడు మనం అనేక మంది కూడా చూస్తున్నామండి. ఎస్, ఇట్స్ అ వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఈ రోజు మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విజయ్ సార్ టెస్ట్ మనీ కూడా మనం విందామండి. ఎస్ సార్, ప్లీజ్ షేర్ యువర్ టెస్ట్ మనీ. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ అండి. సో రియల్గా పవర్ఫుల్ లీడర్స్ వెంకటరబల గారు, రమేష్ బాబు సార్, మానస మేడం అండ్ అలాగే దివ్యజ్యోతి గారు. సో వండర్ఫుల్గా అంటే వారి ఉన్న ఆ టైంలో వండర్ఫుల్గా ఈ సిస్టంలో ఆర్ఆర్టీన్ ఫ్రీడమ్ ద్వారా సక్సెస్ అయ్యి ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మోర్ దెన్ జెంట్స్ కంటే లేడీస్ చాలా పవర్ఫుల్గా ఇంటి దగ్గర నుంచే జూమ్స్ని ఈ యొక్క నాలెడ్జ్ని అంతా కూడా, సో వాటన్నిటిని ఫాలో అవుతూ నాలెడ్జ్ తీసుకుంటూ మంచి వండర్ఫుల్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి మరి యొక్క హస్బెండ్స్కి కూడా సపోర్టివ్గా నిలబడుతున్నారండి. సో రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ ఆల్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీబడి. సో ఇంకెవరైతే టార్గెట్స్ పెట్టుకొని సో వర్క్ చేస్తున్నారో, సో మీ ప్రతి ఒక్క టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మై సెల్ఫ్ విజయ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో నా యొక్క నెట్వర్క్ జర్నీ 2011లో స్టార్ట్ అయింది. ఒక ప్రోడక్ట్ బేస్తో ఒక 5 ఇయర్స్ ఆఫ్ మై టైం, ఫుల్ నా మనీ, మై టైం, మై ఎఫర్ట్స్ అన్ని పెట్టినా కూడా సో మంత్కి ఒక 1 lakh rupees కూడా ఆన్ చేయలేదండి. సో చాలా పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నాం. సో నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా సో చాలా హార్డ్ వర్క్ చేశాం. బట్ అక్కడ ఒక క్యాడర్ వచ్చింది కానీ ఎటువంటి మనీ, ఎటువంటి టార్గెట్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదండి. సో బట్ నెట్వర్క్లో ఒక గ్రేట్ పవర్ ఉంది, ఏదైనా ఆల్టర్నేట్ ఆపర్చునిటీ దొరికితే కనుక మళ్ళీ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, మా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాం. సో అలాంటి టైంలోనే 2016 టైంలో ఒక క్రిప్టో కరెన్సీ, ఒక బిట్ కాయిన్ బేస్డ్ ప్రోగ్రామ్ మాకు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగిందండి. సో అప్పటి వరకు ప్రోడక్ట్ సెల్ చేయడము, సో మనీ ఎర్న్ చేయడము, సో ఒక లాంగ్ టార్గెట్ ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకున్న మాకు సో చాలా సింపుల్గా ఆన్లైన్లోనే బై చేయడం, ఆన్లైన్లోనే సెల్ చేయడం, సో ఇమ్మీడియట్గా అకౌంట్కి ఫండ్స్ రావడము. సో ఆ యొక్క బిట్ కాయిన్ కూడా మేము చూసినప్పుడు జస్ట్ ఒక 20,000 అండి. సో లెస్ దెన్ 20,000 రూపీస్. బట్ స్టెప్ బై స్టెప్, డే బై డే ప్రాసెస్లోనే సో అది థౌజండ్స్ అనేది క్రాస్ అవుతూ 30,000 40,000 50,000కి రీచ్ అయింది. సో జస్ట్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్లోనే ఆ ప్రోగ్రామ్లో 20 బిట్కాయిన్స్ ఆన్ చేయడం జరిగిందండి. సో వండర్ఫుల్, ఒక గ్రేట్ అసెట్. బట్ 50,000కి రీచ్ అవగానే మాకున్న రిక్వైర్మెంట్కి సో 20 బిట్కాయిన్స్ సెల్ చేయడం, 10 lakh rupees డ్రా చేయడం, సో ఇట్స్ ఎ హ్యూజ్ మనీ అట్ ద టైమ్. సో రియల్గా మా యొక్క నెట్వర్క్ జర్నీ 5 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇప్పుడు కూడా అంత హ్యూజ్ అమౌంట్ చూడలేదు, బట్ ఫస్ట్ టైం ఆ పవర్ క్రిప్టో కరెన్సీలో చూసాం. సో ఇది ఫ్యూచర్ అనేది ఇంక ఎలా ఉంటుంది అనేది మేము గెస్ చేసామండి. బట్ మాకున్న రిక్వైర్మెంట్కి సెల్ చేయడం జరిగింది. బట్ అవే 20 బిట్కాయిన్స్ కానీ ఒక్క 5 ఇయర్స్ నేను హోల్డ్ చేసి ఉంటే యాజ్ ఆఫ్ నౌ బిట్కాయిన్ వాల్యూ మోర్ దెన్ 50 lakhs అండి. సో 50 lakhs కి క్యాల్కులేట్ చేస్తే ఇట్స్ 10 crore rupees అసెట్. సో
ఎర్లీగా సెల్ చేయడం ద్వారా సో మిస్ చేసుకున్నాం. సో దెన్ వీఆర్ టార్గెట్ ఈస్ మళ్ళీ గెయిన్ చేయాలనుకున్నాం, బట్ ఎక్కడ కూడా మంచి ప్రాజెక్ట్స్ లేవు, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లేదు. సో ఇది కూడా జెన్యున్ సిస్టమ్స్ లేవండి, అన్ని కూడా ఆర్ఓఐ ప్లాన్స్, బైనరీ ప్లాన్స్, స్కీమ్స్, స్కామ్స్, సో ఆల్ అన్ని కూడా షార్ట్ టర్మ్ ప్లాన్స్ అండి. సో ఇలా మనం చాలా చాలా మార్కెట్లో చూస్తూ ఉన్నాం, బట్ రియల్గా జెన్యున్గా ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్న ప్రోగ్రామ్ దొరికితే చాలు, మళ్ళీ మేము మిస్ చేసుకున్న బిట్ కాయిన్స్ గెయిన్ చేయాలనుకున్నాం, బట్ ఎక్కడ కూడా దొరకలేదు. లాక్డౌన్ టైం కంప్లీట్గా మైనస్లోకి వెళ్ళిపోయాం. సో సెకండ్ లాక్డౌన్ టైంలో మీకు ఎలా అయితే ఈ లింక్ ఎవరో ఒకరు పంపించారో, మాకు కూడా మా యొక్క ఫ్రెండ్ పంపించారండి. సో ఈ యొక్క సిస్టమ్ రీసెంట్గా లాంచ్ అయిందంట, ఒకసారి వినండి, నాకు సజెస్ట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి నాకు రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మీలాగే నేను ఒక 1 అవర్ క్వాలిటీ టైం పెట్టాను. సో ఆ రోజు స్పీకర్ డాక్టర్ లాజరస్ గారు, సో అప్పటికే ఆయన ఇన్కమ్ 1 క్రోర్ క్రాస్ అయిందండి. సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ 28 డేస్లో 1 క్రోర్ రూపీ ఆన్ చేయడం అనేది? సో ఇంపాసిబుల్ అండి. సో ఇది ఒక ఫేక్ సిస్టమ్ అనుకున్నాను, బట్ రియల్గా నేను క్రాస్ చెక్ చేసుకున్నానండి. సో ఆయన యొక్క ఐడి నెంబర్ 26. సో రియల్గా నేను గూగుల్లోకి వెళ్ళి, సో ఐటీసీ కమ్యూనిటీలోకి వెళ్ళి, సో వ్యూ ఎనీ మెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎవరి ఐడి కూడా మీరు చెక్ చేయొచ్చండి. సో మై ఐడీస్ 171331 6715, నా 2 ఐడీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో దెన్ నేను చెప్పేది నిజమా కాదా అనేది కూడా మీరు అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సో చూసి రియల్గా షాక్ అయ్యి, సో ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ప్రోగ్రామ్ అండ్ దట్ టు 0 రిస్క్, 100% డిస్ట్రిబ్యూషన్, అండ్ అలాగే ఇక్కడ ఒక ఆర్ఆర్టీ ఫ్రీడమ్ అనే ఒక గ్రేట్ సపోర్ట్, మరి ఇన్ని ఉన్నప్పుడు సో ఎందుకు ఇది నేను తీసుకోకూడదు, ఎందుకు నేను దీన్ని ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి నేను టేకప్ చేశాను. బట్ మై ఇన్వెస్ట్మెంట్ ఇస్ 0, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో కంప్లీట్గా జూమ్ సెషన్స్ని, ఆర్ఆర్టీ ఫ్రీడమ్ సపోర్ట్ని యూటిలైజ్ చేసుకుంటూ, టీమ్ని బిల్డ్ చేసుకుంటూ, టీమ్ మీద వచ్చిన ప్రతి రూపీ, ప్రతి ఐటీసీ కాయిన్తోనే స్టెప్ బై స్టెప్గా నేను 2 మంత్స్లో డైమండ్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ ఈస్ దట్ ఈస్ మై ఫస్ట్ అచీవ్మెంట్. దెన్ విత్ ఇన్ ఎ ఇయర్లోనే క్రౌన్ డైమండ్ అనేది రీచ్ అయ్యమండి. యాజ్ ఆఫ్ నౌ ఈ 2.5 ఇయర్స్ మా జర్నీలో, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ టు డబల్ క్రౌన్ డైమండ్, అండ్ అలాగే ఇప్పటి వరకు 1 crore 15 lakhs ఐటీసీ కాయిన్స్ సో గెయిన్ చేసుకున్నామండి. సో 0 to Hero ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ ఐటీసీ గ్లోబల్, అందులో కూడా సో మై టెస్టిమోనీ రియల్గా 0 నుంచి ఒక వండర్ఫుల్ 1 crore ప్లస్ ఐటీసీ పాయింట్స్ గెయిన్ చేసిన స్టోరీ నాకు ఉందండి. సో అలాంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అండ్ అలాగే లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత త్వరగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాం అనుకోలేదు, బట్ ఐటీసీ గ్లోబల్ 2nd anniversary సందర్భంగా మలేషియా వెళ్ళడం జరిగింది. సో 1 వీక్ వండర్ఫుల్ ఆ యొక్క ప్లేసెస్ కానీ ఎంత కూడా సెలబ్రేషన్స్, వండర్ఫుల్ జర్నీ అండి. దెన్ మళ్ళీ 2 టైమ్స్ దుబాయ్ వెళ్ళడం జరిగింది ఐటీసీ గ్లోబల్ ద్వారా. సో ఈ విధంగా 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంప్లీట్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ కపుల్ ఇంటర్నేషనల్ ట్రిప్కి కూడా క్వాలిఫై అయ్యి వెయిట్ చేస్తున్నామండి, ఏ కంట్రీకి తీసుకెళ్తారా అని. సో ఆ విధంగా ఇంటర్నేషనల్గా గ్రో అవుతూ ఒక ఫ్యామిలీ టైం, ఒక పర్సనల్ టైం, ఒక అన్ని విధాలుగా సో ఏది కూడా సాక్రిఫైస్ లేకుండా అన్ని ఎంజాయ్ చేస్తూ ఒక బ్రైట్ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకుంటున్నామండి. సో మీ అందరికీ కూడా ఇలాంటి ఒక గ్రేట్ సిస్టమ్కి హార్ట్ఫుల్ వెల్కమ్. ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ని టేకప్ చేయండి. సో ఏ డౌట్ ఉన్నా కూడా మీ స్పాన్సర్ ద్వారా క్లియర్ చేసుకొని ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో కానీ సిస్టమ్ని టేకప్ చేస్తే వండర్స్ క్రియేట్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీబడి, లెట్ యువర్ గ్రేట్ జర్నీ బిగిన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ టెస్టిమనీ. చూసారు కదండి, ఐటీసీ గ్లోబల్ బిజినెస్ లో నాట్ ఓన్లీ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉన్నాయి విత్ కపుల్. నిజంగా మనకి ఎన్నో ఆశలు ఉంటాయండి, అబ్రాడ్ వెళ్ళాలి, కంట్రీస్ చూడాలని, అది కూడా మీ కళ్ళు కూడా ఐటీసీ గ్లోబల్ బిజినెస్ ద్వారా కూడా నెరవేరుతుందండి. అండ్ మార్నింగ్ 8 o'clock కి అంతరంగ ఆవిష్కరణ ఉంటుందండి. ఇప్పటి వరకు రికార్డ్ అయిన ప్రతి వీడియో, అంటే 3 ఇయర్స్ నుంచి ఏ వీడియోస్ అయితే చేస్తున్నామో, అంటే ప్రెజెంటేషన్స్ ఇస్తున్నామో, 3 సెషన్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుందండి, GURI@RRTF ITC Global. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అండ్ మీకున్న మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకే కాదు, మనకి తెలిసిన వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఆపర్చునిటీ మనం ఇవ్వాలండి. అండ్ బిఫోర్ క్లోజింగ్ ద సెషన్, ప్లీజ్ అందరూ అన్మ్యూట్ చేసుకొని ఐటీసీ స్లోగన్ చెప్పుకుందామండి.
हमसे आप मिलेगा वो करोड़पति बन जाएगा. थैंक यू एवरीबॉडी. తొమ్మిది బాబాయి.